ఇప్పుడు నేను చెప్పేది మన లైఫ్లో ఒక్కసారైనా మనందరం ఖచ్చితంగా ట్రై చేసే ఉంటాం. అదేంటంటే నీళ్ళ లోపల గాలి వీల్చుకోకుండా ఎంతసేపు ఉంటామో తెలుసుకోవాలని కుదిరినోళ్ళు దగ్గరున్న స్విమ్మింగ్ పూల్స్లో ట్రై చేసి ఉంటారు. ఇక కుదిరినోళ్ళు ఏం చేస్తారు, ఆడాయిడా ఇవన్నీ సెట్ కావని డైరెక్ట్ ఇంట్లో బకెట్లా తలకాయని ముంచి ఎంతసేపు ఊపిరి ఆపుకుంటామో తెలుసుకోనికే ట్రై చేసి ఉంటారు. కొంతమంది 30 నుంచి 40 సెకండ్ల దాకా ఉంటారు, ఇంకొంతమంది 60 నుంచి 70 సెకండ్ల దాకా ఉంటారు. నార్మల్గా అయితే ఒక మనిషి 90 సెకండ్ల దాకా గాలి వీల్చుకోకుండా నీళ్ళ లోపల ఉంటాడు. ఇక కొంతమంది ప్రొఫెషనల్స్ అయితే మంచిగా ట్రైనింగ్ తీసుకొని ప్రాక్టీస్ చేసి కొన్ని నిమిషాల దాకా గాలి వీల్చుకోకుండా నీళ్ళ లోపల ఉంటారు. అయితే ఇప్పుడు మనం ఈ ప్రపంచంలోనే మస్తు ఎక్కువసేపు నీళ్ళల్లో గాలి వీల్చుకోకుండా ఎవరున్నారో తెలుసుకుందాం. 2021 మార్చ్ 27 రోజు బాల్కన్ కంట్రీస్లో ఒకటైన క్రొయేషియా దేశంలో ఉండే 57 ఏళ్ల వయసున్న బుడిమిర్ సోబాట్ అనే ఆయన ఈ ప్రపంచంలోనే మస్తు ఎక్కువసేపు నీళ్ళ లోపల గాలి వీల్చుకోకుండా ఉండి రికార్డు క్రియేట్ చేసిండు. క్రొయేషియా దేశంలో ఉన్న సీసాక్ సిటీలో 2021 మార్చ్ 27 రోజు బుడిమిర్ సోబాట్ అనే ఆయన స్విమ్మింగ్ పూల్లో గాలి వీల్చుకోకుండా కంటిన్యూగా 24 నిమిషాల 37 సెకండ్లు అండర్ వాటర్లో ఉండి గిన్నిస్ వరల్డ్ రికార్డును క్రియేట్ చేసిండు. ఈ రికార్డును సాధించడానికే బుడిమిర్ 3 సంవత్సరాలు మస్తు గట్టిగా ప్రాక్టీస్ చేసిండు. నీళ్ళ లోపలికి పోయే ముందు ప్యూర్ ఆక్సిజన్ను పీల్చుకున్నాడు. మొత్తం మీద కష్టపడి అంతకు ముందున్న రికార్డును బ్రేక్ చేసిండు. అంతకుముందు ఈ రికార్డు 2016లో స్పెయిన్లో అలెక్స్ సెగురా వెండెల్ అనే ఆయనకు ఉండుండే. ఈయన 24 నిమిషాల 3 సెకండ్లు అండర్ వాటర్లో ఉండి రికార్డు కొట్టిండు. దీన్ని 2021లో బుడిమిర్ 24 నిమిషాల 37 సెకండ్ల దాకా అండర్ వాటర్లో ఉండి కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డుని క్రియేట్ చేసిండు. అంటే ఇప్పటిదాకా అయితే ఈ రికార్డును ఎవరు బ్రేక్ చేయలేరు, ఇక ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా ఎవరో ఒకరు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. దోస్తులు, 2013లో ఆస్ట్రేలియాలో గమ్మత్తైన ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది, కానీ దీని ఎండింగ్ అంతా మంచిగా లేదు. 2013లో ఆస్ట్రేలియాలో పోర్ట్ హెడ్లాండ్ టౌన్లో ఉన్న డిగ్రే రివర్ దగ్గరికి కొంతమంది ఫ్రెండ్స్ క్యాంపింగ్ కోసం వచ్చిర్రు. నైట్ సుక్కా ముక్క వేసుకుని మస్తు ఎంజాయ్ చేసుకుని క్యాంపింగ్ టెంట్స్లో నిద్రపోయారు. కరెక్టు అర్ధరాత్రి సడన్గా టెంట్ బయట నుంచి ఏదో సౌండ్ వచ్చింది. వాళ్ళు ఆ సౌండ్ విని ఎలుగుబంటో ఏదన్నా వైల్డ్ యానిమల్ వచ్చిందేమో, ఇక మన పని కథం అనుకొని భయపడుకుంటేనే బయటకు వచ్చి చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే బయట ఉన్నది ఎలుగుబంటో ఏనుగో కాదు, నార్మల్ పంది. వాళ్ళు తాగినాక మిగిలిన 18 బీర్ క్యాన్లను బయటనే మర్చిపోయి నిద్రపోయారు. ఆ పంది వచ్చి 18 బీర్ క్యాన్లను ఖాళీ చేసింది, అంటే మొత్తం ఒకటిని తాగేసింది అన్నట్టు. దాన్ని చూసి అందరూ నవ్వుకున్నారు, పందికైనా మనం ఇంతగానం భయపడ్డాం అనుకున్నారు. కానీ అప్పుడే అస్సలు మ్యాటర్ స్టార్ట్ అయింది. ఆ పంది 18 బీర్లు తాగింది కదా, దానికి ఫుల్ కిక్ ఎక్కింది. అది ఏం చేస్తుందో దానికే తెలుస్తలేదు. ఆడ ఉన్న క్యాంపింగ్ టెంట్ల చుట్టూ రన్నింగ్ చేస్తుంది. అప్పుడే ఆ రివర్ పక్కకు ఒక ఆవు కనిపించింది. మన పందికాడు ఫుల్ కిక్ మీద ఉన్నాడు కదా, ఆవుతోని ఫైటింగ్ చేసుడు స్టార్ట్ చేసిండు. కింద మీద పడకుండా జరుగుతున్న ఆ యుద్ధంలో మొత్తం మీద తాగుబోతు పందిగానికి భయపడో లేకపోతే తాగుబోతులతోని నాకెందుకు అనుకోనో ఆ ఆవు ఆడికిని పోయింది. యుద్ధం అయిపోయినాక అలసిపోయిన ఆ పందికాడు ఆడినే ఉన్న ఓ చెట్టు కింద ఆ రాత్రి మొత్తం నిద్రపోయిండు. నెక్స్ట్ డే మార్నింగ్ క్యాంపింగ్కు వచ్చిన ఫ్రెండ్స్లా మెరీడా అనే ఆమె ఆ పంది ఫోటోని తీసి ఇంటర్నెట్లో వాళ్ళకైన ఎక్స్పీరియన్స్ను షేర్ చేసుకుంది. ఇది అప్పట్లో మస్తు వైరల్ అయింది. అందుకని ఆ పందిని చూడనికే మస్తు మంది క్యాంపర్స్ ఆ ప్లేస్కి వచ్చిర్రు. కానీ అప్పుడే మద్యం మత్తులో ఉన్న పందిగాడు హ్యాంగ్ ఓవర్తోని రోడ్డు క్రాస్ చేస్తుంటే ఏదో ట్రక్ వచ్చి ముద్ది యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయింది. మెరీడా తీసిన ఫోటోలో ఉన్న కొన్ని గుర్తులను బట్టి ఆ తాగుబోతు పందే చచ్చిపోయిందని కన్ఫర్మ్ చేసిర్రు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమైందంటే మద్యం మనుషులకే కాదు జంతువులకు కూడా అంత మంచిది కాదు. మై డియర్ దోస్తులు, ఇప్పుడు మీ అందరికీ ఒక ఫోటోను చూపిస్తా, తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఫోటోలో ఉన్నది అల్యూమినియం బ్లాక్, కానీ అది మొత్తం డ్యామేజ్ అయింది. ఇంతకు అది అట్లా డ్యామేజ్ కానికే రీజన్ ఏందనుకుంటురా? ఈ ఫోటోను చూస్తుంటే మనకు క్యానన్ బాల్తోనో అదే ఫిరంగి గుండుతోనో కొట్టినట్టు అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఈ అల్యూమినియం బ్లాక్ డ్యామేజ్ కానికే కారణం అది కాదు. ఇంతకు దీనికి ఏమైందో తెలవాలంటే ముందుగాల మనం అంతరిక్షం గురించి తెలుసుకోవాలి. అల్యూమినియం బ్లాక్కు అంతరిక్షంకు సంబంధం ఏముందనుకుంటురా? ఖచ్చితంగా ఉన్నది. స్పేస్లో ఏమేమి ఉంటాయి? మనం పంపించిన శాటిలైట్స్ ఉంటాయి, ఇంకా ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి, ఇంకా స్పేస్ డస్ట్ ఉంటుంది. మనం స్పేస్లకు పంపించిన శాటిలైట్సే కాకుండా చెత్త కూడా ఉంటుంది. అంటే కొన్ని ఖరాబ్ అయిన శాటిలైట్స్ కూడా ఇప్పటికీ మన భూమి చుట్టే తిరుగుతుంటాయి కదా. సేమ్ దాని గురించే ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మన భూమి చుట్టూ 500,000 చిన్న చిన్న స్క్రాప్ ముక్కలు తిరుగుతున్నాయని గుర్తించింది. ఆ చెత్త భూమి చుట్టూ గంటకు 24,000 కిలోమీటర్ల స్పీడ్తోని తిరుగుతుంటుంది. అవి చూడనికే చిన్న ముక్కలే కానీ అవి వెలాసిటీ స్పీడు మస్తు ఎక్కువ ఉంటుంది.
ఇప్పుడు మనం ఈ ఫోటోలో ఉన్న అల్యూమినియం బ్లాక్ కు ఏమైందో తెలుసుకుందాం. లైట్ గ్యాస్ గన్ అనే టీం ఎక్స్‌పెరిమెంట్ చేస్తుంటారు. స్పేస్ లో చిన్న చిన్న ముక్కలు 24000 కిలోమీటర్ల స్పీడ్ తోని తిరుగుతుంటాయి కదా. ఒకాల వాటికి ఏదైనా అడ్డం వస్తే ఇంపాక్ట్ ఎట్లుంటదో తెలుసుకోనికే లైట్ గ్యాస్ గన్ టెక్నాలజీని వాడి ఒక 14 గ్రాముల బరువు ఉన్న ప్లాస్టిక్ ముక్కను స్పేస్ లో దిరికే స్క్రాప్ స్పీడ్ తోని అల్యూమినియం బ్లాక్ ను డీకొట్టిచిరు. అంటే 14 గ్రాముల ప్లాస్టిక్ ముక్క గంటకు 24000 కిలోమీటర్ల స్పీడ్ తోని ఈ అల్యూమినియం బ్లాక్ ను గుద్దింది. అప్పుడు ఏర్పడ్డదే ఈ డ్యామేజ్. 14 గ్రాముల ప్లాస్టిక్ ముక్కనే ఇంతగణం డ్యామేజ్ చేస్తే 14 కేజీలు టన్నులు అయితే ఇంపాక్ట్ ఇంకే ఎంతగణం ఉంటదో కదా. ఈ లెక్క ప్రకారం స్పేస్ లో భూమి చుట్టూ తిరిగే ISS కు అదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు 24000 కిలోమీటర్ల స్పీడ్ తోని ఒక బాటిల్ మూత మంచిగినురి ఒక బాటిల్ మూత తలిగినా కానీ డ్యామేజ్ ఇట్లనే ఉంటుంది. ISS కు ఆ పార్టును రిపేర్ చేయనికే కొన్ని వారాల టైం పడుతుంది. అంటే మస్తు ఖర్చుతో కూడుకున్న పని అన్నట్టు. అర్థం చేసుకోరు, స్పేస్ లో ఉన్నది చిన్నదా పెద్దదని మ్యాటర్ కాదు, దాని స్పీడ్ వెలాసిటీ మీదనే మొత్తం ఆధారపడి ఉంటుంది. దోస్తులు, మనం వాడుతున్న కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, మొబైల్స్ సరిగ్గా పనిచేయకపోతే సిస్టమ్ సాఫ్ట్వేర్స్ లో బగ్స్ ఉన్నాయి, అందుకనే వర్క్ చేస్తలేవంటారు. బగ్స్ అంటే సాఫ్ట్వేర్లో హార్డ్వేర్స్లో ఉన్న తప్పులని మనకు తెలుసు, కానీ కొంతమందికి తెలియని ముచ్చటేందంటే ఫస్ట్ కంప్యూటర్స్లో బగ్ అనేది నిజంగానే బగ్తోనే వచ్చింది. 1947 సెప్టెంబర్ 9 రోజు కేంబ్రిడ్జ్ హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక కంప్యూటర్ సరిగ్గా వర్క్ చేస్తలేదు, అందుకని హార్వర్డ్ యూనివర్సిటీ కంప్యూటర్ సైంటిస్టులు ఇంజనీర్లు ఆ కంప్యూటర్ని ఓపెన్ చేసిర్రు. అప్పుడు దాంట్లో నిజంగానే ఒక బగ్, అది ఎలక్ట్రానిక్ సర్క్యూట్ను ఖరాబ్ చేసింది, అందుకనే ఆ కంప్యూటర్ వర్క్ చేస్తలేదు. ఇక అప్పటి నుంచి కంప్యూటర్లో వచ్చే గ్లిచ్లను తప్పులను బగ్ అని పిలుచుడు స్టార్ట్ చేసిర్రు. ఏంది నమ్ముతలేరా, చూడనికి కామెడీగా ఉంది కానీ అది నిజంగానే జరిగింది. దానికి ప్రూఫ్ ఏంటంటే ఆ కంప్యూటర్ సరిగ్గా వర్క్ చేయకపోనికి కారణం ఆ పురుగే అని హార్వర్డ్ యూనివర్సిటీ కంప్యూటర్ సైంటిస్టులు ఇంజనీర్లు అఫీషియల్గా ఒక రిపోర్ట్ను కూడా ఇచ్చిర్రు. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా స్క్రీన్ మీద, అదే అఫీషియల్ రిపోర్టు. మీరు మంచిగా గమనిస్తే ఆ పురుగును కూడా పట్టుకొని ఆ రిపోర్ట్లా సబ్మిట్ చేశారు. ఇక మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే ఆ పురుగు. దోస్తులు, యుద్ధం జరిగేటప్పుడు ఏ దేశంలో అయినా సరే సైనికులకు ఏమిస్తారు? మనందరికీ తెలిసి గన్నులు, బాంబులు, యుద్ధ సామాన్లు ఇస్తారు. కానీ 1942లో రెండో ప్రపంచ యుద్ధం అయ్యేటప్పుడు ఇవన్నిటితో పాటు ఇంకోటి స్పెషల్ గిఫ్ట్ లెక్క సైనికులకు ఇచ్చిర్రు. అంటే అందరికి కాదు, కొంతమంది సైనికులకే. 1942లో వరల్డ్ వార్ టూ ఒక రేంజ్లో జరుగుతుంది. ఆ టైంలో సైనికులకు గన్నులు, బాంబులే కాదు, మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తానని అప్పట్లో ఫేమస్ యాక్ట్రెస్ అయిన మార్లిన్ హెర్ ముద్దులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తానని చెప్పింది. హీరోయినే వచ్చి ముద్దులు ఇస్తానంటే ఎవరన్నా వద్దంటారా? మార్లిన్ సోల్జర్స్ ఉండే బూట్ క్యాంప్కు ఒక ఫోటోగ్రాఫర్ను తీసుకుని వచ్చింది. ఫస్ట్ సైనికులలో ఉత్సాహం రానికే కొన్ని పాటలు వాడింది. ఆ తర్వాత ముద్దులు పంచుడు కార్యక్రమం మొదలుపెట్టింది. కనిపించిన సోల్జర్స్ అందరినీ పిలిచి మరీ దగ్గరికి తీసుకొని మరీ ముద్దులు పెట్టి మనోధైర్యాన్ని ఇచ్చుడు స్టార్ట్ చేసింది. ఎంతమంది సోల్జర్స్కు కిస్లను ఇచ్చిందో లెక్క పెట్టుకోనికే గుర్తుండనికే నంబర్ కౌంటర్ను కూడా తెచ్చుకుంది. సైనికులు కూడా మార్లిన్కు మంచిగానే సపోర్ట్ చేసిరు. అట్లా ఆ రోజు ఈవినింగ్ కల్లా మొత్తం 733 మంది సోల్జర్స్కు మార్లిన్ ముద్దులు ఇచ్చింది. మరి మిగిలిన 9267 మంది సోల్జర్స్కు ముద్దులు ఇచ్చిందా అంటే ఏమో ఎవరికి తెలియదు. కొంతమంది ఏమనుకున్నారంటే మార్లిన్ పబ్లిసిటీ కోసమే అట్లా చేసిందన్నారు. ఫస్ట్ రోజు ఎండింగ్ కల్లా 733 మంది సోల్జర్స్కు ముద్దులను ఇచ్చింది, కానీ నెక్స్ట్ డే మళ్ళొచ్చి మిగిలిన సోల్జర్స్కు కిసులను ఇచ్చిందా అంటే ఆ ముచ్చట ఎవరికి తెలియదు. ఏదేమైనా సరే యుద్ధం చేయనికే సైనికులలో మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికే మన హీరోయిన్ మస్తుగానే కష్టపడ్డది. అందుకోసమైనా ఖచ్చితంగా ఈమెను మెచ్చుకోవాలి. దోస్తులు, మీ ఫేవరెట్ హీరో సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడనికి పోతే ఆడ టికెట్ల కాడ పెద్ద లైన్ ఉందా? షాపింగ్ మాల్స్లో 50% ఆఫర్ పెట్టినప్పుడు ఆడ కూడా పెద్ద లైన్ ఉందా? 2-3 రోజులు వైన్స్ బంద్ చేస్తారంటే ఖచ్చితంగా ఆడ ఇవిటి కంటే పెద్ద లైనే ఉంటుంది. మీకు లైన్లో నిలబడే ఓపిక లేదా? అయితే వెంటనే అమెరికాల న్యూయార్క్లో ఉండే రాబర్ట్ శామ్యుయల్కు ఫోన్ కొట్టుర్రి. ఆయన వచ్చి మీకోసం లైన్లో నిలబడతాడు. ఏంది నమ్ముతలేరా, అమెరికాల న్యూయార్క్లో రాబర్ట్ శామ్యుయల్ అనే ఫేమస్ ప్రొఫెషనల్ లైన్ స్టాండర్ అనేట ఆయన ఉన్నాడు. ఈయన జాబ్ ఏంటంటే పైసలు తీసుకుని మన కోసం లైన్లో ఎన్ని గంటలైనా సరే నిలబడతాడు. న్యూయార్క్లో 2012లో రాబర్ట్ ఈ జాబ్ను స్టార్ట్ చేసిండు. మన దేశంలో అయినా అమెరికాలో అయినా కొంతమందికి లైన్లో వెయిట్ చేస్తుడు అంటే ఇష్టం ఉండదు. అట్లాంటోళ్ళ కోసమే మనడు ఈ పని స్టార్ట్ చేసిండు. అంటే మరి ఉట్టిగానే ఏం కాదు, ఫస్ట్ గంటకు $25 తీసుకుంటాడు. ఇక నెక్స్ట్ ప్రతి గంటకు $20 ఛార్జ్ చేస్తాడు. ఒక వారానికి $1000 సంపాదిస్తాడు. అంటే ఇప్పుడు మన పైసలల్లో 80,000 దాకా ఒక వారానికే సంపాదిస్తాడు. నెలకు $4000, అంటే 3 లక్షల కంటే ఎక్కువనే నెలకు రాబర్ట్ సంపాదిస్తాడు. మనకి అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ సేల్ ఉన్నప్పుడు అట్లనే ఎవ్రీ వీక్ సాటర్డే నైట్ ఫుల్ డిమాండ్ ఉంటుంది. రాబర్ట్ ఈ జాబ్ చేసే న్యూయార్క్లో మస్తు ఫేమస్ అయిండు. మనడు నిరుద్యోగుల కోసం ఒక వెబ్సైట్ను కూడా స్టార్ట్ చేసిండు. ఎవరన్నా ప్రొఫెషనల్ లైన్ స్టాండర్డ్ కావాలనుకుంటే రాబర్ట్ వెబ్సైట్లో జాయిన్ కావచ్చు.
ఇట్లా సమాజ సేవను కూడా స్టార్ట్ చేసిండు రాబర్ట్ సామ్యూల్. అక్టోబర్ 20, 1986 లో రష్యాలో ఎకటరిన్బర్గ్ సిటీ నుంచి గ్రోజ్నీ సిటీకి TU-134A అనే విమానం టేకాఫ్ అయింది. అప్పుడు ఆ ప్లేన్లో మొత్తం 87 మంది ప్యాసింజర్స్, 7 మంది క్రూ, మొత్తం 94 మంది ట్రావెల్ చేస్తున్నారు. ఆ రోజు వెదర్ కూడా అంతా మంచుగానే ఉన్నది. ఇంకొక 2 నిమిషాలల్లా గ్రోజ్నీ సిటీ ఎయిర్పోర్ట్లో ఆ విమానం ల్యాండ్ కావాలి. కానీ సడన్గా రన్వే రాకముందే ప్లేన్ ల్యాండ్ అయ్యి క్రాష్ అయింది. ఈ ఇన్సిడెంట్లో మొత్తం 70 మంది ప్యాసింజర్స్ చచ్చిపోయారు. ఇంత భయంకరమైన ఇన్సిడెంట్కు అసలు కారణమైంది, లాస్ట్ ఆ 2 నిమిషాలల్లా విమానంలో ఏం జరిగిందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎకటరిన్బర్గ్ ఎయిర్పోర్ట్లో ప్లేన్ టేకాఫ్ అయినప్పుడు వెదర్ కూడా అంతా మంచిగానే ఉన్నది. విమానంలో కూడా ఎట్లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాలేవు. కానీ ల్యాండింగ్కు 2 నిమిషాల టైం ఉన్నప్పుడే ప్లేన్ ఎందుకు క్రాష్ అయిందంటే క్యాప్టెన్ చేసిన ఒక పిచ్చి పనితోని. ఇంతకు ఆ క్యాప్టెన్ ఏం చేసిండంటే కో పైలట్తోని బెట్ కట్టిండు. ఏమనంటే కళ్ళు మూసుకొని చూడకుండా ప్లేన్ ల్యాండ్ చేస్తా అని. ఆ క్యాప్టెన్ పేరు అలెగ్జాండర్ క్లూయేవ్, కో పైలట్ పేరు గెనడీ జెర్నోవ్. క్యాప్టెన్ కాక్పిట్లో ఉన్న విండ్ స్క్రీన్స్ నుంచి బయట రన్వే కనిపించకుండా కర్టెన్స్తోని మొత్తం క్లోజ్ చేసిండు. క్యాప్టెన్ అలెగ్జాండర్ ఏమనుకున్నాడంటే రెగ్యులర్గా ఈ ఎయిర్పోర్ట్కు వస్తూనే ఉంటాం, నాకున్న ఎక్స్పీరియన్స్కు చూడకుండానే బ్లైండ్ ల్యాండింగ్ చేస్తా అనుకున్నాడు. విమానం గ్రోజ్నీ సిటీ ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చింది. ఆ విమానంను గమనించిన ఏటీసీ ఆఫీసర్ ప్లేన్ను ల్యాండ్ చేయొద్దని, మీరు 200 ఫీట్ హైట్లోనే ఉన్నారు, గో అరౌండ్, ఒక రౌండ్ వేసుకొని రండి అని చెప్పిండు. అయినా అలెగ్జాండర్ పట్టించుకోకుండా రన్వే మీదనే ల్యాండ్ చేస్తున్నా అనుకొని రన్వే కంటే ముందే ల్యాండ్ చేసిండు. ఇంకేముంటుంది, అంతే ప్లేన్ క్రాష్ అయింది. వెంటనే ప్లేన్కు మంటలు అంటుకున్నాయి. అప్పటికి పైలట్లు ఇద్దరు బతికే ఉన్నారు, కానీ గట్టిగా దెబ్బలు తాకినాయి. కానీ ఆ క్రాష్లో మొత్తం 63 మంది ప్యాసింజర్లు స్పాట్ అని చచ్చిపోయారు. ఇంకొక 7 మంది ప్యాసింజర్స్ హాస్పిటల్లో చచ్చిపోయారు. కో పైలట్ గెనడీ జెర్నోవ్ కుదిరినంత మందిని కాపాడడానికే గట్టిగానే ట్రై చేసిండు, కొంతమందిని కాపాడిండు. కానీ కో పైలట్ను హాస్పిటల్కు తీసుకుపోయేటప్పుడు హార్ట్అటాక్ వచ్చి మధ్యలోనే చచ్చిపోయాడు. ఇది మస్తు శాడ్ న్యూస్ అన్నట్టు. క్యాప్టెన్ అలెగ్జాండర్ బతికిండు, కానీ రష్యన్ ఏవియేషన్ అథారిటీకి అలెగ్జాండర్ ముచ్చట మొత్తం తెలిసింది. అంతమంది అమాయకులు చచ్చిపోయినకి కారణమైనందుకు అలెగ్జాండర్కు 15 ఏళ్ల జైలు శిక్ష చేశారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత శిక్షను తక్కువ చేసి 6 సంవత్సరాలకే అలెగ్జాండర్ను విడిచిపెట్టారు. ఈ ఇన్సిడెంట్ నుంచి మనం నేర్చుకున్నది ఏంటంటే, మనం ఇట్లాంటివే మస్తు చేద్దాం అనుకుంటాం కానీ అన్నీ సక్సెస్ కావు. సక్సెస్ కాకపోయినా సరే కానీ పక్కోళ్ళకు ఎఫెక్ట్ కాకుండా ఉంటే సరిపోతుంది. దోస్తులు, ఇంకా ఈ వీడియోను లైక్ చేయకుంటే ఖచ్చితంగా వెంటనే లైక్ చేసి చూడుర్రి. మీరు లైక్ చేస్తేనే మన వీడియో కొత్త వాళ్ళకు రీచ్ అవుతుంది, అట్లనే మన వీడియో కూడా బూస్ట్ అవుతుంది. జర ఖచ్చితంగా లైక్ చేసుడు మర్చిపోకండి. మనకు బర్రెపాలు, ఆవుపాలు, ఒంటెపాలు, గారెతపాల గురించి తెలుసు. ఇంట్లో కొంచెం కాస్ట్లీ మిల్క్ ఏంటి అంటే గారెతపాలు అని అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక లీటర్కు 5000 దాకా ఉంటుంది అన్నట్టు. మనం ఈ రేటినే వావ్ ఇంతగానం ఎక్కువనే అనుకుంటాం కదా. అట్లాంటిది ఈ దునియాలోనే మస్తు కాస్ట్లీయెస్ట్ మిల్క్ గురించి ఇప్పుడు మీ అందరికీ చెప్తా. అదేదనుకుంటురా, ఎలుకపాలు. అవును, మీరు వింటుంది కరెక్టే, నిజంగానే ఎలుకపాలు అనేటి మస్తు కాస్ట్లీయెస్ట్ మిల్క్ ఇన్ ద వరల్డ్. ఎంత అనుకుంటారు కదా దీని రేటు? ఒక లీటర్ ఎలుకపాలు 22,000 డాలర్లు. అంటే మన ఇండియన్ పైసలల్లా 1,750,000. మరి ఇన్నిగన పైసలు పెట్టి ఈ పాలను కొనుక్కొని ఏం చేస్తారనుకుంటారా? మెడిసిన్స్ తయారు చేయడానికే యూజ్ చేస్తారు. ఈ ఎలుక పాలల్లా బర్రెపాలు, ఆవుపాల కంటే 3 టైమ్స్ ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. ఒక లీటర్ ఎలుక పాలను 4,000 ఆడ ఎలుకల నుంచి తీస్తారు. మరి ఇంతగానం పైసలు పెట్టి ఎవరన్నా కొనుక్కుంటారా అంటే ఇవి నార్మల్గా అయితే ఎవరు కొనుక్కోరు, ఓన్లీ మెడిసిన్స్కు మాత్రమే యూజ్ చేస్తారు. దోస్తులు, వానాకాలం స్టార్ట్ అయింది కదా, బయట సిచ్యువేషన్ ఎట్లుంది? వరదొచ్చిందంటే ఖచ్చితంగా బురదొస్తుంది. ఇక ఇవన్నీ మనందరికీ అలవాటు అయినాయి. కానీ ఇప్పుడు మన ఇండియాలో కూడా సేమ్ సిచ్యువేషన్స్ మొత్తం గిట్లనే ఉన్నాయి. జర జాగ్రత్తగా ఇంట్లోనే ఉంటే మంచిది. ఏదైనా అవసరం ఉండి బయటకు వస్తే స్పెషల్గా హైదరాబాద్లో ఉండేటోళ్ళు కింద మీద చుట్టుపక్కల మొత్తం మంచిగా చూడుర్రి. ఎందుకంటే తప్పుగా వేసిరనుకో ఏడ మునిగి ఏడ తేలుతారో ఎవ్వరికి తెలియదు. ఇక వానాకాలం అంటేనే వానలు పడుతుంటాయి, ఉరుములు మెరుపులు కూడా మస్తు గట్టిగానే వస్తాయి. వీటిని మనం ఇప్పటిదాకా మస్తు సాలే చూసినాం, కానీ మనం చూసిన చిన్న చిన్న మెరుపులే. మీకు మెగా ఫ్లాష్ లైట్నింగ్ గురించి తెలుసా? అంటే ఈ ప్రపంచంలోనే మస్తు పెద్ద మెరుపు. WMO, వరల్డ్ మెటియోరలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ ఏం చెప్తుందంటే 2020లో అమెరికాలో ఈ దునియాలోనే అతి పెద్ద మెరుపును గుర్తించింది. అమెరికాలో టెక్సాస్ నుంచి మిసిసిపి దాకా ఒకటే పెద్ద మెరుపు వచ్చింది. ఇది ఎంత పెద్దగా ఉన్నదంటే 767 కిలోమీటర్లు. అందుకనే దీన్ని మెగా ఫ్లాష్ లైట్నింగ్ బోల్ట్ అంటారు. మనం నార్మల్గా చూసే మెరుపుల కంటే ఇది 700 రెట్లు ఎక్కువ పెద్దగా ఉంటుంది. ఇదే మనుషులు చూసిన అతి పెద్ద మెరుపు. దీనికంటే ముందుగల్లా 2018లో బ్రెజిల్లో 700 కిలోమీటర్లంతా పెద్ద మెరుపు వచ్చింది.
కానీ అమెరికాలో దీనికంటే పెద్దగా 767 కిలోమీటర్ల మెరుపొచ్చి కొత్త రికార్డునే క్రియేట్ చేసింది. 767 కిలోమీటర్లు అంటే మన హైదరాబాద్ నుంచి కర్ణాటక స్టేట్ లో ఉన్న మైసూర్ దాకా ఉన్నంత దూరం. అంటే మీరే అర్థం చేసుకోరి ఆ మెరుపు ఎంత పెద్దగున్నదో. మన మనుషులకు మిస్ ఇండియా మిస్ యూనివర్స్ అని బ్యూటీ కాంటెస్ట్లు ఉంటాయి. అట్లనే కొన్ని కంట్రీస్లో కుక్కలకు పిల్లలకు కూడా బ్యూటీ కాంటెస్ట్లు ఉంటాయి. వీటి గురించి మనకు తెలుసు, వీటిని మనం మస్తు రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. ఇట్లా కాకుండా మరేదన్నా డిఫరెంట్ కాంటెస్ట్ ఉన్నదా అంటే ఉన్నది. అమెరికా కాలిఫోర్నియాలో ప్రతి సంవత్సరం వరల్డ్స్ అగ్లియెస్ట్ డాగ్ కాంటెస్ట్ జరుగుతుంది. అంటే ఈ ప్రపంచంలో ఉన్న అంద వికారమైన కుక్కల పోటీ. మన టామీ స్నూబీ పప్పీలు ఎంత క్యూట్గా అందంగా ఉంటాయి కదా, కానీ ఈ కాంటెస్ట్కి వచ్చే కుక్కలు కొంచెం భయంకరంగా అగ్లీగా ఉంటాయి. కాలిఫోర్నియాలో 1970 నుంచి ప్రతి సంవత్సరం వరల్డ్స్ అగ్లియెస్ట్ డాగ్ కాంటెస్ట్ జరుగుతుంది. కానీ మధ్యలో కోవిడ్ గడ్ వచ్చింది కదా, అందుకని 2021 రెండు సంవత్సరాలు బ్రేక్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2022 జూన్లో ఈ కాంటెస్ట్ను స్టార్ట్ చేసిరు. ఇప్పుడు మీ అందరికీ ఈ సంవత్సరం వరల్డ్స్ అగ్లియెస్ట్ డాగ్ ఏదో తెలుసుకోవాలని ఉంది కదా. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలో ఉన్న కుక్కనే ఈ ప్రపంచంలోనే మస్తు అంద వికారమైన కుక్క. దీని ఏజ్ 17 ఇయర్స్ ఉంటుంది. ఇంతకు దీని పేరు చెప్పలే కదా, దీని పేరు మిస్టర్ హ్యాపీ ఫేస్. అంటే చూడనికే శాడ్గా ఉంది కానీ దీని పేరు మాత్రం మిస్టర్ హ్యాపీ ఫేస్. 2022 వరల్డ్స్ అగ్లియెస్ట్ డాగ్ ట్రోఫీ గెలుచుకుంది. The ugliest dog in the world, Mr. Happy Face. మనుషులు మిస్ ఇండియా మిస్ యూనివర్స్ అయితే ప్రైజ్ మనీ ఇస్తారు, అట్లనే కొన్ని ఫెసిలిటీస్ను ఫ్రీగా ఇస్తారు. సేమ్ మనుషుల లెక్కనే డాగ్ ఫెస్టివల్లో గెలిచిన కుక్కలకు ప్రైజ్ మనీ $1600 ఇస్తారు. అంటే మన పైసలల్లో 130,000. అట్లనే ట్రోఫీ కూడా ఇస్తారు. మనుషుల లెక్కనే ఆ కాంటెస్ట్లో గెలిచిన కుక్కకు కొన్ని ఫెసిలిటీస్ని ఇస్తారు. అవేంటి అంటే, ఆ సంవత్సరం మొత్తం ఆ గెలిచిన కుక్కకు ఫ్రీ ఫుడ్, ఫ్రీ హెల్త్ కేర్. అంటే ఏమైనా కానీ ఆ ఆర్గనైజేషన్ చూసుకుంటుంది. ఈ కాంటెస్ట్ను చూడనికే ప్రతి సంవత్సరం 20 నుంచి 30 వేల మంది జనాలు వస్తారు. ఫ్రెండ్స్, మీకు ఏదైనా పెట్టుంటే దాని పేరును కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం మనుషుల జీవిత సత్యం గురించి తెలుసుకుందాం. ఒక పిల్ల ఒక పిల్లగాడు పెళ్లి చేసుకుంటే దాన్ని ప్రకృతి సిద్ధంగా జరిగే ప్రక్రియ అనుకున్నాం. తర్వాత కొన్ని రోజులకు కొంతమందికి దిమాగ్లో మెంటల్ మస్తు ఎక్కువయ్యి ఈఫిల్ టవర్ను, రాళ్లను, బొమ్మలను, ఫోన్లను పెళ్లి చేసుకుంటే దాన్ని ప్రకృతి వైపరీత్యం అనుకున్నాం. తర్వాత పిల్లగాడు పెళ్లి చేసుకుంటే ఫస్ట్ చూసి షాక్ అయినాం. తర్వాత మనందరికీ తెలిసిన ముచ్చటనే కదా అని అనుకున్నాం. ఆ తర్వాత పిల్ల పెళ్లి చేసుకుంటే చూసి బ్రహ్మంగారు చెప్పింది ఎందుకో నిజమయ్యేటట్టుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు మొత్తం పిచ్చి పీక్స్కు పోయింది. అందుకనే సోలో వెడ్డింగ్ దుకాణాన్ని ముంగటేసుకుంటారు. సోలో వెడ్డింగ్ అంటే మీరేమనుకుంటారు, పెళ్లికి ఎవరిని విలువకుండా పిల్లగాడు ఇద్దరే పెళ్లి చేసుకుంటూ అనుకునేరు. అది కాదు, వాళ్ళను వాళ్ళే పెళ్లి చేసుకున్నట్టును సోలో వెడ్డింగ్ అంటారు. అంటే సెల్ఫ్ మ్యారేజ్ అన్నట్టు. అంటే వాళ్ళను వాళ్ళే అన్నట్టు, అట్లనే అన్నట్టు. దీన్ని సోలోగామి, ఆటోగామి అని కూడా అంటారు. 2014లో జపాన్లో సోలోగామి ట్రెండ్ ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీ, తైవాన్ దేశాలల్లో మస్తు ఎక్కువ మంది సోలో వెడ్డింగ్ చేసుకోనికే ఇష్టపడుతున్నారు. దీనికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్తోనే డివర్స్ తీసుకున్న వాళ్ళు, అట్లనే బ్రేకప్ అయిన వాళ్ళు ఎక్కువ మంది సోలోగామికి రెడీ అవుతున్నారు. సోలోగామికి కూడా ఫ్రెండ్స్ను, చుట్టాలను అందరినీ పిలుచుకొని మస్తు ధూమ్ధామ్గా గ్రాండ్గా చేసుకుంటారు. మన ఇండియా ఇట్లాంటి వీటిలా తక్కువ కాదు కదా. మన దేశంలో కూడా 2022 జూన్లో గుజరాత్లో క్షమ బిందు అనేట ఆమె సోలో వెడ్డింగ్ చేసుకుంది. మన ఇండియా మొత్తంలోనే దోస్తులు, మనం చిన్న ఉన్నప్పుడు స్కూల్కి పోకపోతే మమ్మీ డాడీ ఏమంటుండే, చదువుకోరా, చదువుకోకపోతే పెద్దగైనాక గాడిదలను కాస్తావని తిడుతుండే కదా. అప్పట్లో మనకి ఏం ఆన్సర్ చెప్పానో తెలియకుండే. కానీ ఇప్పుడు చదువుకున్నోళ్ళు, చదువుకోనోళ్ళు ఇద్దరు కూడా ఆ గాడిదలనే కాస్తున్నారు. ఏంది నమ్ముతలేరా? కర్ణాటక మంగళూరులో శ్రీనివాస్ గౌడ అనేట ఆయన మస్తు మంచిగా చదువుకొని సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండు. కానీ ఆయన ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాడు. అందుకనే 2020లో సాఫ్ట్వేర్ జాబ్కు రిజైన్ చేసి 40 లక్షలు ఇన్వెస్ట్ చేసి 20 గాడిదలతో మంగళూరులో డాంకీ మిల్క్ ఫామ్ను స్టార్ట్ చేసిండు. శ్రీనివాస్ గౌడ ఈ బిజినెస్ని ఎందుకు స్టార్ట్ చేసిండంటే గాడిద పాలకు మార్కెట్లో మస్తు డిమాండ్ ఉంది. ఈ పాలల్లో మెడికల్ వాల్యూస్ మస్తు ఎక్కువ ఉంటాయి. అట్లనే ఈ పాలను ఎక్కువ మంది ఆస్తమా పేషెంట్స్ వాడతారు. శ్రీనివాస్ గౌడ 30 ml గాడిద పాల ప్యాకెట్ను 150 రూపాయలకు అమ్ముతుండు. అంటే మార్కెట్లో లీటర్ గాడిద పాలు 5,000 ఉన్నది. అంటే రోజుకు కనీసం 10 లీటర్ల రమ్మినా 50,000. పెద్ద మాట అది. అంతేగా ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఒక మనిషికి 2 చేతులు 2 భుజాలను ట్రాన్స్ప్లాంట్ చేసిరు. ఇంతకు అస్సలు మ్యాటర్ ఏంటంటే 1998లో ఐస్లాండ్లో ఫెలిక్స్ గ్రెటర్సన్ అనేట ఆయన ప్రొఫెషనల్ ఎలక్ట్రీషియన్. రోజు లెక్కనే ఆయన డ్యూటీకి పోయిండు. కానీ ఆ రోజు ఫెలిక్స్ లైఫ్లోనే మర్చిపోలేని రోజు. ఎందుకంటే ఫెలిక్స్కు హై వోల్టేజ్ షాక్ కొట్టింది. ఈ యాక్సిడెంట్లో ఫెలిక్స్ 2 చేతులు 2 భుజాల దాకా మొత్తం కాలిపోయినాయి. డాక్టర్లు ఫెలిక్స్ను బతికేయనీకే ఆ 2 చేతులను మొత్తం తీసేసారు. మొత్తం మీద ఫెలిక్స్ 3 నెలలు కోమాలకు పోయి బతికి బయటపడ్డాడు. ఈ ఇన్సిడెంట్ అయిన 23 సంవత్సరాల తర్వాత
అంటే 2021లో ఫ్రాన్స్లో ఫిజిక్స్కు కొంతమంది స్పెషలిస్ట్ సర్జన్స్ 15 గంటలు కష్టపడి డబుల్ ఆర్మ్ షోల్డర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీని డాక్టర్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఫెలిక్స్ కంప్లీట్గా రికవరీ అయిండు. ఈ దునియాలోనే డబుల్ ఆర్మ్ షోల్డర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న ఫస్ట్ పర్సన్ ఫెలిక్స్ గ్రెటర్సన్. కొంతమంది డాక్టర్లు అయితే దీన్ని మెడికల్ మిరాకిల్ అంటున్నారు. ఇప్పుడు నేను చెప్పే ఈ డిజార్డర్ మీకు కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఇంతకు ఆ డిజార్డర్ ఏంటంటే, మీకు అపరిచితుడు మూవీలో రామం కుండే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి తెలిసే ఉంటుంది. రామం కండ్ల ముంగట సమాజంలో ఏదన్నా తప్పు జరిగితే అపరిచితుడు బయటకు వచ్చి ఏసేస్తాడు. సేమ్ రామం కున్నట్టే మన దాంట్లో కొంతమందికి మిసోఫోనియా అనే డిజార్డర్ ఉంటుంది. రామం కండ్ల ముంగట సొసైటీలో ఏదన్నా తప్పు జరిగితే అస్సలు తట్టుకోలేడు. కానీ మిసోఫోనియా డిజార్డర్ ఉన్నోళ్ళు వాళ్ళ కండ్ల ముంగట ఎవరన్నా తిన్నా తాగినా తట్టుకోలేరు. వాళ్ళ లోపల ఉన్న అపరిచితుడు బయటకు వస్తాడు. అంటే వాళ్ళు తింటున్న ఫుడ్ను వీళ్ళకి ఏనందుకు కాదు. మిసోఫోనియా డిజార్డర్ ఉన్నోళ్ళకు తినే సౌండ్, తాగే సౌండ్ ఇట్లా కొన్ని స్పెషల్ సౌండ్స్ అంటే అస్సలు నచ్చాయి. అప్పటిదాకా నార్మల్గా ఉన్నోళ్ళు తినే సౌండ్ తాగే సౌండ్ వినగానే సడన్గా సీరియస్ అవుతారు. వాళ్ళకు కోపం ఫ్రస్ట్రేషన్ కలిపి వస్తాయి. అప్పుడు వాళ్ళ లోపల ఉన్న అపరిచితుడు బయటకు వచ్చి ఆగమాగం అవుతుంటాడు. ఆ తినేది తాగేది ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈ కోపంలో వాళ్ళని తిట్టి పక్కకు పోయి తినమంటారు. ఒకవేళ ఇదే సిచ్యువేషన్ పబ్లిక్ ప్లేస్లో వస్తే వాళ్ళను తిట్టలేరు, కొట్టలేరు, లోపల లోపలనే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతారు. ఎందుకంటే ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళ బ్రెయిన్కు కొన్ని సౌండ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. తినే సౌండ్, తాగే సౌండ్ అట్లనే స్పెషల్గా గోడ్రతోని గోడ మీద గీక్తున్నప్పుడు వస్తుంది కదా, ఆ సౌండ్ అంటే వీళ్ళకు అస్సలు నచ్చది. ఒక స్టడీ ప్రకారం 100 మందిలో 90 మందికి మిసోఫోనియా డిజార్డర్ ఉండే ఛాన్స్ ఉంది. మీకు కూడా ఇట్లాంటి ఏమన్నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లు ఉంటే మీకు కూడా ఖచ్చితంగా మిసోఫోనియా డిజార్డర్ ఉన్నట్టే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంతమందికి ఉన్నదో చూద్దాం. అసలు మీ అందరికీ మల్లీశ్వరి సినిమాలో డైనింగ్ టేబుల్ సీన్ గుర్తుండే ఉంటుంది. ఈ సీన్లో వెంకిమామ డైనింగ్ టేబుల్ను చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఈ డైనింగ్ టేబుల్ అంత పెద్దగా ఉంటుంది, దీని మీద ఒక్కటిసారి మస్తు ఎక్కువ మంది కూర్చొని తినొచ్చు. మనం కూడా ఈ సీన్ ఫస్ట్ టైం చూసినప్పుడు వావ్ మస్తు పెద్ద డైనింగ్ టేబుల్ అనుకున్నాం. కానీ ఇప్పుడు నేను మీకు ఈ ప్రపంచంలోనే అతి పెద్ద డైనింగ్ టేబుల్ను చూపిస్తా. ఇంతకు ఈ డైనింగ్ టేబుల్ ఏడుందని అనుకుంటారు? అమెరికా, లండన్, ఫ్రాన్స్లో ఉన్నదేమో అనుకునేరు. కొంతమందికి ఆల్రెడీ తెలుసు ఏడున్నదో. ఇంతకు ఈ ప్రపంచంలోనే అతి పెద్ద డైనింగ్ టేబుల్ ఏడున్నదంటే మన ఇండియాలోనే, మన హైదరాబాద్లోనే ఫలక్నమ్మ ప్యాలెస్లో వరల్డ్స్ లార్జెస్ట్ డైనింగ్ టేబుల్ మన దగ్గరనే ఉంది. 1884 నుంచి 1893 దాకా నిజాంస్ కాలంలో ఫలక్నమ్మ ప్యాలెస్ను కట్టిరు. అప్పటి రాయల్ ఫ్యామిలీ కోసం ఈ లాంగెస్ట్ డైనింగ్ టేబుల్ను తయారు చేసిరు. ఈ డైనింగ్ టేబుల్ మీద ఒక్కటిసారి 101 మంది కూర్చొని తినొచ్చు. దీని మొత్తం పొడవు 108 అడుగులు, 5.7 ఫీట్ వెడల్పు, 2.7 ఫీట్ హైట్ ఉంటుంది. ఈ డైనింగ్ టేబుల్ కుర్చీలను టేబుల్స్ను మొత్తం రోజ్ వుడ్తో తయారు చేశారు. అంటే ఇవి జర కాస్ట్లీగానే ఉంటాయని చెప్పొచ్చు. ఒక్కసారి ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని రాయల్ లంచ్ కానీ డిన్నర్ కానీ తినాలంటే ఒక్కరికి 30,000 ఖర్చు అవుతాయి. ఈడ ఫుడ్ను గోల్డెన్ ప్లేట్స్లో సర్వ్ చేస్తారు. నిజంగానే ఈడ ఫుడ్ తినాలంటే పైసలే కాదు, లక్ కూడా మస్తు ఎక్కువనే ఉండాలి. ఎక్కువ స్పైసీ ఫుడ్ను గట్టిగా కుమ్మినామంటే తెల్లారి డ్యామ్ గేట్లు ఎత్తిస్తుంది, బాత్రూంలో ఇక వరదలే. సేమ్ దీనికి రిలేటెడ్గానే చైనాలో ఒక ఫెస్టివల్ ఉన్నది, దాని పేరు చిల్లీ పెప్పర్ ఫెస్టివల్. ఈ పేరు వినగానే మీకు మొత్తం మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది. చైనా హూనాన్ ప్రావిన్స్లో 2018 నుంచి చిల్లీ పెప్పర్ ఫెస్టివల్ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. స్పైసీ ఫుడ్ను మస్తు ఎక్కువ తినేటోళ్ళు ఈ ఫెస్టివల్లో పాల్గొంటారు. ఇంతకు ఈ ఫెస్టివల్ ఎట్లుంటుందంటే, ఒక స్విమ్మింగ్ పూల్ నీళ్ళల్లో మొత్తం ఫ్రెష్ ఎర్రమిరపకాయలను పోస్తారు. రెడీ అనగానే కంటెస్టెంట్లు నీళ్ళకు దుంకి తినడం స్టార్ట్ చేస్తారు. ఎవరైతే తక్కువ టైంలో మస్తు ఎక్కువ చిల్లీస్ను తింటారో వాళ్ళే విన్నర్ అవుతారు. చిల్లీ పెప్పర్ ఫెస్టివల్ గెలిచిన విన్నర్కు 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ ఇస్తారు. ఎంతకైనా మంచిదే కదా అని ఒక అంబులెన్స్ను బయట రెడీగా పెడతారు. ఎవరన్నా కింద మీద చేసారంటే వేసుకుని ఉరుకుడే. అంత స్పైసీ మిరపకాయలను తిన్నాక వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటుంది? మండుతున్నట్టుంది. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఈ దునియాలో ఉన్న మస్తు రేర్ ఫోటోస్ని మీరు అందరూ చూసే ఉంటారు. కానీ ఇప్పుడు నేను మీకు ఒక ప్రపంచంలోనే రేర్ ఫోటోను చూపిస్తా. అది ఇదే. ఏంది బ్రో ఏదో డిఫరెంట్గా చూపిస్తా అని చాయ్ పత్తి కుప్ప పోసుకొని కూర్చున్న వాళ్ళ ఫోటోను చూపిస్తున్నావు అనుకుంటున్నారు కదా. వాళ్ళిద్దరూ మన లెక్కనే నార్మల్ మనుషులే. కానీ వాళ్ళ ముంగటున్నది మనం తాగే చాయ్ పత్తి కాదు, మన రక్తాన్ని తాగే దోమల డెడ్ బాడీలు. అమెరికాలో ఉన్న ఫ్లోరిడా స్టేట్లో లీ కౌంటీ మస్కిటో కంట్రోల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ 2021 సమ్మర్లో పట్టుకున్న దోమల కుప్ప ఇది. ఈడ మొత్తం 10 లక్షల దోమల డెడ్ బాడీలు ఉన్నాయి. ఈ ఫోటో ఎందుకని అంత రేర్ ఫోటో అన్నానంటే, ఇప్పటిదాకా ఒక్కటి దగ్గర ఇన్ని గన దోమలను ఎప్పుడు చూడలేరు, పట్టుకోలేరు. అంటే ఇది ఒక పెద్ద మిరేకిల్ అని చెప్పొచ్చు అన్నట్టు. అందుకనే ఈ ఫోటో మస్తు స్పెషల్. మై డియర్ దోస్తులు, మీ అందరికీ దోమల గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గుర్తు చేయాలి. అదేంటంటే, యావరేజ్గా ప్రతి మనిషి బాడీలో 5 లీటర్ల రక్తం ఉంటుంది.
మన బాడీలో ఉన్న ప్రతి రక్తపు చుక్కను పీల్చనీకే 10 లక్షల దోమలు అవసరమవుతాయి. అంటే ఈ ఫోటోలో ఉన్న దోమలని బతికి దయ్యాలని అనుకో, ఒక మనిషి బాడీలో ఉన్న రక్తాన్ని మొత్తం తాగేస్తాయి. కొంతమందికి ట్రెక్కింగ్ అంటే మస్తు ఇష్టం ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు వాళ్ళ లైఫ్లో ఉండే పెద్ద డ్రీమ్ ఏంటంటే ఒక్కసారైనా మౌంట్ ఎవరెస్ట్ను ఎక్కాలని. కానీ మౌంట్ ఎవరెస్ట్ను ఎక్కడు అంత ఈజీ కాదు. కానీ కొంతమంది రిస్క్ చేసి వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఎక్కుతుంటారు. ఒక్కసారి మౌంట్ ఎవరెస్ట్ను ఎక్కనీకనే మస్తు కష్టాలు పడుతుంటారు. కానీ కొంతమంది మౌంట్ ఎవరెస్ట్ను 2-3 సార్లు ఎక్కుతుంటారు. మరి ఇప్పటిదాకా ఈ ప్రపంచంలోనే ఎవరెస్ట్ను మస్తు ఎక్కువ సార్లు ఎక్కింది ఎవరో తెలుసా? నేపాల్లో ఉండే 52 ఏళ్ల కమిరిట అన్నటైన మస్తు ఎక్కువ సార్లు ఎవరెస్ట్ను ఎక్కిన మనిషి అని గిన్నిస్ రికార్డును క్రియేట్ చేసిండు. ఇంతకు కమిరిట ఎవరెస్ట్ను ఎన్నిసార్లు ఎక్కిండు అనుకుంటారు? 1990 నుంచి ఇప్పుడు 2022 దాకా మొత్తం 26 సార్లు కమిరిట మౌంట్ ఎవరెస్ట్ను సక్సెస్ఫుల్గా ఎక్కిండు. ఎందుకంటే కమిరిట గైడ్ లెక్క పనిచేస్తాడు. టూరిస్టులు ఎవరెస్ట్ మీదకి ఎక్కనికే ముంగటుండి గైడెన్స్ ఇస్తాడు. అందుకనే 1990 నుంచి ఇప్పటిదాకా మొత్తం 26 సార్లు ఎవరెస్ట్ను ఎక్కి గిన్నిస్ రికార్డు సాధించాడు. కమిరిట తర్వాత ఎవరెస్ట్ను మస్తు ఎక్కువసార్లు ఎక్కింది బ్రిటిష్ మౌంటనీర్ అయిన కెంటన్ కూల్ అన్నటైన. ఇప్పటిదాకా ఈయన మొత్తం 16 సార్లు మౌంట్ ఎవరెస్ట్ను సక్సెస్ఫుల్గా ఎక్కిండు. మనకి ఇట్లాంటి రికార్డులు ఏమొద్దు. ఛాన్స్ ఉంటే ఒక్కసారి ఎవరెస్ట్ మీదకి ఎక్కి మన ఇండియా ఫ్లాగ్ పట్టుకుని జై హింద్ అని గట్టిగా చెప్పి ఒక్క ఫోటో తీసుకొని కిందికి వస్తే చాలు. అదే మనకు మస్తు ఎక్కువ. దోస్తులు, మీరు ఎప్పుడన్నా ఫోటోలను చూసిరా, ఏసిరా అంటలేను, మీ కళ్ళతో చూసిరా అంటున్నా. ఎక్కడో కొడుతుంది సీనా. ఏం మాట్లాడుతున్నావు బ్రో? ఆ బాంబులను ఏసే ఛాన్స్ ఉంటుంది కానీ మన కళ్ళతో చూసే ఛాన్స్ ఉండదు అనుకుంటారు కదా. కానీ నేను మీకు ఇప్పుడు ఆ 8వ వింతను చూపిస్తా. ఎట్లనుకుంటుర్రా? థర్మల్ కెమెరాస్ని యూజ్ చేసి. మీకు తెలిసే ఉంటుంది థర్మల్ కెమెరాస్ హీట్ని క్యాప్చర్ చేస్తాయి. మన బాడీ మొత్తం వేడిగానే ఉంటుంది. మన లోపల నుంచి బయటకు వచ్చేది ప్రతిది కూడా వేడిగానే ఉంటుంది. థర్మల్ కెమెరాస్ని యూజ్ చేసి మనుషులు వేసే బాంబులను క్యాప్చర్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనుషులు వేసే బాంబులను. ఒకవేళ మన కళ్ళకు థర్మోగ్రఫీ పవర్ ఉంటే మనుషులు వేసే బాంబులు మన కళ్ళకు సేమ్ గిట్లనే కనిపిస్తాయి. కానీ ఇప్పుడు మీరు మనుషులు వేసిన బాంబులను చూసిరు కదా, అవి నిజం కాదు, కంప్యూటర్ గ్రాఫిక్స్తో తయారు చేసినాయి. ఒకవేళ మనుషులు వేసే బాంబులు కనిపిస్తే ఎట్లుంటాయో తెలుసుకోనికే ఫన్నీగా క్రియేట్ చేసిన వీడియో ఇది. మీరు ఎప్పుడు చూడని మానవ బాంబులను చూపించినా అనుకుంటున్నా. ఇంకోసారి చెప్తున్నా, మనం ఫోటోలను చూసే ఛాన్స్ అస్సలు లేదు. దోస్తులు, వరల్డ్ వార్1లో కొన్ని లక్షల మంది సైనికులు చచ్చిపోయారు, కొన్ని లక్షల మంది సోల్జర్స్కు మస్తు గాయాలైనవి. ఈ దెబ్బలు దాకిన సైనికులలో కొన్ని వేల మంది బతకనికి కారణం కుక్కలు. ఎట్లా అనుకుంటారా? ఈ కుక్కలను మెర్సీ డాగ్స్, అంబులెన్స్ డాగ్స్ అంటారు. వరల్డ్ వార్1 జరిగేటప్పుడు జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియా దేశాలలో మెర్సీ డాగ్స్ను వాడుకున్నారు. వరల్డ్ వార్ 1కి ముందు 1910 ఆ టైంలో రెడ్ క్రాస్ సొసైటీ కొన్ని కుక్కలకు యుద్ధంలో సోల్జర్స్కి హెల్ప్ చేయడానికి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ మెర్సీ డాగ్స్ పని ఏంటంటే, అవి వీపు మీద బ్యాగ్లా వాటర్ను, మెడికల్ కిట్స్ను పెడుతుండే. అవి యుద్ధంలో దెబ్బలు దాకి గాయాలైన సైనికుల దగ్గరికి పోయి వాళ్లకు వాటర్ను, మెడికల్ సప్లైస్ను ఇస్తుండే. ఇట్లా ఈ అంబులెన్స్ డాగ్స్ హెల్ప్తోని కొన్ని వేల మంది సైనికులు వరల్డ్ వార్ 1లో బతికిరు. ఈ మెర్సీ డాగ్స్ ఎంతగానం ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకున్నాయంటే, ఏ కంట్రీ కుక్కలు ఆ కంట్రీ సైనికులను మాత్రమే కాపాడుతుండే. అంటే జర్మనీ మెర్సీ డాగ్స్ జర్మనీ సోల్జర్స్కు మాత్రమే హెల్ప్ చేస్తుండే, వాళ్ళకే మెడికల్ సప్లైని ఇస్తుండే. ఒకవేళ సోల్జర్ చచ్చిపోతే వాళ్ళను పట్టించుకోకుండా వేరే సోల్జర్స్కి హెల్ప్ చేస్తుండే. అట్లనే ఎనిమీ సోల్జర్స్ కనిపిస్తే వాళ్లకు హెల్ప్ చేయకుండా వాళ్ళున్నారని వీళ్లకు సిగ్నల్ ఇస్తుండే. ఒకవేళ దెబ్బలు దాకిన సోల్జర్ సిచ్యువేషన్ మస్తు సీరియస్గా ఉంటే ఆ సోల్జర్ యూనిఫామ్ల నుంచి ఒక ముక్కను తీసుకొని క్యాంపుకు రిటర్న్ వచ్చి చూపిస్తుండే. దీంతో దెబ్బలు దాకిన సైనికులను కాపాడడానికి ఛాన్స్ ఉంటుండే. మొత్తం వరల్డ్ వార్ 1లో 30,000 అంబులెన్స్ డాగ్స్ ను వాడిరు. ఈ వార్లో మొత్తం 7,000 కుక్కలు చచ్చిపోయినాయి. నిజంగానే ఈ కుక్కలు మస్తు గ్రేట్. బాక్సింగ్ అనగానే గుర్తుకొచ్చేది మైక్ టైసన్. బాక్సింగ్ మ్యాచ్ లో టైసన్ ఉన్నాడంటే అపోనెంట్ కు మూడినట్టే తొక్కు తొక్కు కొడతాడు. కానీ అట్లాంటిది 1997 జూన్ 28 రోజు జరిగిన డబ్ల్యూబీఏ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ లో టైసన్ అపోనెంట్ ఫైటర్ అయిన ఎవాండర్ హోలీఫీల్డ్ అన్నట్టు ఆయన చెవును మ్యాచ్ మధ్యలోనే గట్టిగా కొరికిండు. కానీ ఎందుకు, టైసన్కు ఎవాండర్కు మ్యాచ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ రౌండ్లో ఇద్దరు మంచి ఊపు మీద ఉన్నారు, అందుకనే ఒకరికొకరు గట్టిగా పంచులు ఇచ్చుకున్నారు. ఇక సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. ఇప్పుడే అసలు మ్యాటరు స్టార్ట్ అయింది. ఈ రౌండ్లో ఎవాండర్ టైసన్ కన్ను మీద గట్టిగా పంచిచ్చిండు. దాంతో టైసన్ కన్నుకు దెబ్బతాకి రక్తం వచ్చింది. టైసన్ ఉట్టిగానే అగ్రెసివ్ అవుతాడు. అట్లాంటిది రక్తమే వచ్చింది. ఇక టైసన్కు మస్తు కోపం వచ్చింది. అట్లనే మ్యాచ్లో ఓడిపోతానేమో అని అనుకున్నాడంట. అందుకనే ఎవాండర్ను ఎట్లనైనా చేసి మ్యాచ్ మొదలనే చంపేయాలని అనుకున్నాడు. ఇక థర్డ్ రౌండ్ స్టార్ట్ అయింది. ఇదే అస్సలు రౌండ్. మ్యాచ్ మధ్యలో కోపంలో టైసన్ ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియకుండా కంట్రోల్ తప్పిపోయి ఎవాండర్ చెవును గట్టిగా కొరికిండు. కొరుకుతూ దెబ్బకే ముక్కనే ఊసిపోయింది. ఆ క్లిప్ను మీరు కూడా ఒకసారి చూడుర్రి. టైసన్ ఎవాండర్ చెవి కొరికినందుకు ఆ మ్యాచ్లో డిస్క్వాలిఫై అయ్యిండు. అంతేకాదు టైసన్కు $3 లక్షల ఫైన్ వేసిర్రు. 16 నెలలు బాక్సింగ్ లైసెన్స్ను కూడా క్యాన్సల్ చేసిర్రు.
కొన్ని రోజుల తర్వాత ఒక ఇంటర్వ్యూలో టైసన్ ఏం చెప్పిండంటే, ఆ టైంలో కోపంలో ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు, నా తలకాయ మీద గట్టిగా గుద్దినట్టు అనిపించింది, అందుకనే కోపంలో ఎవాండర్ హోలీఫీల్డ్ చెవును గట్టిగా కొరికినా అని చెప్పిండు. సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే మళ్ళీ చెవును కొరుకుతాను కూడా చెప్పిండు. తర్వాత ఎవాండర్కు సారీ కూడా చెప్పిండు. కొరికినాక సారీ చెప్తే ఏమొస్తుంది? ఇప్పటికీ ఎవాండర్కు చెవుకు ముక్కనే లేదు. మనం ఇంట్లో ఎలుకలను పట్టుకుందామని కింద మీద పడ్డగాని ఒక్క ఎలుక కూడా దొరకది. కానీ కొంతమంది తెలివి ఎక్కువ ఉన్నోళ్ళు మౌస్ ట్రాప్స్ను యూజ్ చేసి ఎలుకలను పట్టుకుంటారు. కానీ కొన్ని ఎలుకలు ఉంటాయి, అవి మనుషుల కంటే మస్తు తెలివిగా ఆలోచించి ఆ ట్రాప్స్కు దొరకాయి. అప్పుడు మనకు న్యాచురల్గానే కోపం వస్తుంది. ఆ టైంలో ఒక గన్ను ఉంటే ఆ ఎలుకలను ఎన్కౌంటర్ చేసి పడేయాలనిపిస్తుంది కదా. కానీ నిజంగానే 1882 సంవత్సరంలో అమెరికా టెక్సాస్లో విలియం సి హూకర్ అనేట ఆయన రియల్ గన్తోని ఒక మౌస్ ట్రాప్ను తయారు చేసిండు. దీన్ని స్ప్రింగ్ లోడెడ్ రివాల్వర్ మౌస్ ట్రాప్ అంటారు. ఎలుకలను ఎట్లయినా సరే వేసేయాలని హూకర్ ఇన్వెన్షన్ చేసిండు. అసలు ఇంతకు ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే, రివాల్వర్ను ఒక చెక్క మీద ఫిక్స్ చేసి దాని ట్రిగర్కు స్ప్రింగ్ యాక్షన్ లేకుండే ఒక ఐరన్ బార్ను ఫిక్స్ చేస్తుండే, దాని చివరకు ట్రాప్ కోసం ఫుడ్ను ఉంచుతుండే. ఇంకేముంది, ఎలుకొచ్చి ఆ ఫుడ్ను తినడానికి ట్రై చేసినప్పుడు స్ప్రింగ్ యాక్టివేట్ అయ్యి ట్రిగర్ రిలీజ్ అయ్యి బుల్లెట్ బయటకు వచ్చి ఆ ఎలుకను వేసేస్తుండే. ఇంకా ఎలుక పని ఖతం, బై బై, టాటా, గుడ్ బై. హూకర్ ఈ మౌస్ ట్రాప్ను తయారు చేసిన 12 సంవత్సరాల తర్వాత దీని మీద పేటెంట్ను తీసుకున్నాడు. అప్పట్లో అంటే ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి ఇట్లాంటి క్రేజీ ఇన్వెన్షన్స్ చేస్తుండే. మన ఇండియన్స్ అందరికీ ఒక ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే 2011 వరల్డ్ కప్, ఐసీసీ వరల్డ్ కప్ ఇండియా వర్సెస్ శ్రీలంక ఫైనల్ మ్యాచ్లో ధోని 6 కొట్టుడుతోని ఇండియాకు 28 తర్వాత ఇంకోసారి వరల్డ్ కప్ వచ్చింది. అప్పుడు మనలో ఆ సెలబ్రేషన్స్ ఒక రేంజ్లో ఉండే. అయితే 2011 జూలైలో ఆ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ధోని యూజ్ చేసిన క్రికెట్ బ్యాట్ను ఆక్షన్లో పెట్టిరు. ఎందుకంటే 28 తర్వాత మన ఇండియాకు వరల్డ్ కప్ను గెలిపించిన బ్యాట్ కాబట్టి దీనికి అప్పట్లో అంతగనం డిమాండ్ ఉండే. ఆక్షన్లో ఆ బ్యాట్ను ఆర్కే గ్లోబల్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఇండియా కంపెనీ 72 లక్షలు పెట్టి కొనుక్కుంది. ఆ బ్యాట్ మీద ధోని ఆటోగ్రాఫ్ కూడా ఉంటుంది. ఈ బ్యాట్కు గిన్నిస్ రికార్డు కూడా వచ్చింది, ఈ ప్రపంచంలోనే మస్తు ఎక్కువ పైసలు పెట్టుకున్న క్రికెట్ బ్యాట్ అని. ఆ వచ్చిన పైసలను మొత్తం ధోని పూర్ పీపుల్ కోసం చారిటీకే ఇచ్చేసిండు. ఫ్రెండ్స్, ఈ భూమి మీద మస్తు వేల రకాల చెట్లు ఉన్నాయి. అందులో కొన్ని చెట్లు మస్తు డిఫరెంట్గా వింతగా ఉంటాయి. సేమ్ అట్లాంటియే కొన్ని వింతైన చెట్లు యమన్ దేశంలో ఉన్నాయి. ఈ చెట్ల పేరు డ్రాగన్స్ బ్లడ్ ట్రీస్. ఈ చెట్ల స్పెషాలిటీ ఏంటంటే, వీటిని నరికినప్పుడు రెడ్ కలర్ లిక్విడ్ లాంటిది వస్తుంది, అది అచ్చం చూడనికే మనుషుల రక్తం లెక్కనే ఉంటుంది. అందుకనే ఈ చెట్లను డ్రాగన్స్ బ్లడ్ ట్రీస్ అంటారు. ఇంతకు ఈ చెట్ల అస్సలు పేరు ఏంటంటే సొకోట్రా డ్రాగన్ ట్రీ. ఇంతకు ఈ చెట్లను నరికినప్పుడు బ్లడ్ లాంటి లిక్విడ్ ఎందుకు వస్తుందని సైంటిస్టులు రీసెర్చ్ చేసి తెలుసుకున్న ముచ్చట ఏంటంటే, ఆ ప్లేస్లో ఆ ప్రాంతంలో మట్టిలో ఉన్న మినరల్స్ వల్ల ఆ చెట్టును నరికినప్పుడు దాని లోపల నుంచి బ్లడ్ లాంటి లిక్విడ్ వస్తుందని తెలిసింది. ఈ ఫ్యాక్ట్ నిజంగానే మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 1949లో ఒక బాక్సింగ్ మ్యాచ్ జరిగింది. కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఇద్దరి మనుషుల మధ్య కాదు, ఒక ఎలుగు బంటికి ఒక మనిషికి. గూస్ వాల్రోఫ్ అనే ప్రొఫెషనల్ బాక్సర్ అయిన కండల కాంతారావు ఒక ఎలుగు బంటితోని ఫైట్ చేయాలనుకున్నాడు. అట్లాంటి ఇట్లాంటి ఫైటింగ్ కాదు, ఒక ప్రొఫెషనల్ బాక్సింగ్ ఫైట్. అందుకోసం ఒక ఎలుగు బంటిని తీసుకొచ్చి దాన్ని బాక్సింగ్ కోసం రెడీ చేసిరు. దాని సైజుకు తగ్గట్టు బాక్సింగ్ గ్లౌజెస్ను కూడా తయారు చేసిర్రు. ఒకవేళ అది కొరుకుతుందేమో అని దాని నోరుకు మాస్క్ లాంటి దాన్ని పెట్టిర్రు. ఇక ఆ టైం రానే వచ్చింది. ఆ బాక్సింగ్ మ్యాచ్కు ఒరిజినల్ జడ్జెస్, ఒరిజినల్ రిఫరీ, అట్లనే ఆ మ్యాచ్ను చూడనికే మస్తు మంది ఆడియన్స్ వచ్చిర్రు. రింగులకు ఎలుగు బంటిని తీసుకొచ్చి గంట కొట్టి బాక్సింగ్ మ్యాచ్ స్టార్ట్ చేసిర్రు. మరి ఇంతకు ఈ మ్యాచ్లో మీరు ఎవరు గెలిచారు అనుకుంటారు? మన కండల కాంతారావా, లేకపోతే ఆ అమాయకపు ఎలుగు బంట? మ్యాచ్ స్టార్ట్ అయినాక మన కండల కాంతారావు ఆ ఎలుగుబంటిని గుద్దుడు పంచులిచ్చుడు స్టార్ట్ చేసిండు. నిజంగా దానికి దెబ్బలు తాకినాయో లేకపోతే దానికి మండిదో తెలియదు, కానీ మనోనికి గట్టిగా పంచులిచ్చి తుక్కు తుక్కు కొట్టింది. దాంతో గుస్ వాల్రోఫ్ కింద పడి ఆయన ఓటమిని ఒప్పుకున్నాడు. ఎలుగుబంటి కాడే ఆ బాక్సింగ్ మ్యాచ్లో గెలిచిండు. అప్పుడు మన ఎలుగుబంటి కాని ఫీలింగ్ ఎట్లుండొచ్చు అంటే, ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వాడేది ఏ ఫోన్? స్మార్ట్ ఫోనా లేకపోతే ఫ్యూచర్ ఫోనా? ఫ్యూచర్ ఫోన్ వాడితే మన వీడియోను ఎట్లా చూస్తారు, కానీ అయితే మీరు ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్నే వాడుతున్నారు అంటే మీకు ఇది ఖచ్చితంగా తెలవాలి. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తంలో 7.26 బిలియన్ మనుషులు మొబైల్ ఫోన్స్ను వాడుతున్నారు. అంటే ఇప్పుడున్న పాపులేషన్లో 91.16% మంది దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఈ 91.16% పాపులేషన్లో 83.37% పాపులేషన్, అంటే 6.648 బిలియన్ మనుషులు స్మార్ట్ ఫోన్స్ను వాడుతున్నారు. మిగిలిన 7.79% పాపులేషన్ బేసిక్ ఫ్యూచర్ ఫోన్స్ను వాడుతున్నారు, అంటే కీప్యాడ్ ఫోన్స్ అన్నమాట.
అంటే వీళ్లకు ఇంటర్నెట్ అంటే ఏంటిదో కూడా ఇప్పటికీ తెలియదు. ఇంకా మిగిలిన 8.84% పాపులేషన్ అసలు మొబైల్ ఫోన్స్నే యూజ్ చేస్తలేరు. ప్రతి సంవత్సరం 1.5 బిలియన్ అంటే 150 కోట్ల కొత్త స్మార్ట్ ఫోన్స్ను ఈ ప్రపంచం మొత్తంలో అమ్ముతున్నారు. ఇది ఓన్లీ స్మార్ట్ ఫోన్స్ లెక్కనే, ఇంకా మిగిలిన ఫ్యూచర్ ఫోన్స్, ల్యాండ్ లైన్స్ వాటి లెక్క సపరేటు. మరి ఇప్పుడు ఈ భూమి మీద మొత్తం ఎన్ని మొబైల్ ఫోన్స్ ఉన్నాయంటే 15 బిలియన్, అంటే ఇప్పుడున్న పాపులేషన్ కంటే డబుల్ ఉన్నాయి. ఇంతకు మీరు ఏ కంపెనీ ఫోన్ వాడుతున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏ ఫ్యాక్ట్ మస్తు మంచిగా నచ్చింది, ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళా కలుసుకుందాం. అప్పటిదాకా టాటా, బై బై, సీ యూ.